పల్లవెల్ అన్నలే కూడా వెళ్తూ వెళ్తూనే దారిలో ఉండండి ఒక సింత చెట్టుని ఆ ఎండి చెట్టు కొమ్మలాగి దానికి నుప్పంటుకుని ఆ కురుంజి పల్లవెల్లు ఉంటున్నారు మహాతల్లి ఇంటి దగ్గర వంట చేసుకుని అలా ప్రణవత్తు చూడయ్యా ప్రణమ పార్వతీ పదయే రామ జై రామ రాఘవ వచ్చిన రీతిలో వంటనుకుని అలా క్యారేజీలు అన్నట్టుగా ఆ రోజులు అన్నం ఇప్పటికెళ్ళి సగ్గా క్యారేజీలు టిఫిన్ లేవండి ఒక పాత్రలో పెట్టుకుని ఒక పాత్రలో ఒక పెరుగు పెట్టుకుని ఆ ఒక పచ్చడి తీసుకెళ్తే అన్నం కలిపి అలా పెట్టేవారనగా యజమానిగా కలిపి మొదలు చేసి ఆ ఒక పాలకళ్ళ దోచుట్లో పెట్టేవాడు ఆ దోచుట్లో పెట్టిన అన్నం తినేవారు అన్నలే కదని చెప్పి అన్నం అంతా కూడా పాత్రలో పెట్టుకుని తల్లి అలా ఇంట్లో నుంచి ప్రజలవుతుందిగా ఇటువంటి సఖినాలు ఎదురవుతుండయ్యా ఎలాంటివో పార్వతీ సుడిగాలి చుట్టేసి మహాతల దొబలైపోతుండ అని కూడా లెక్క చేయకుండా ఆలమంతలు అడిగి ఆ ఒక్క ఆమ దగ్గర కూడా ఎల్లొద్దరి రెక్కలేస్తూ ఆమె చిగురు దొక్కుంది దేన్ని లెక్క చేయక అలా ఊరు పెట్టి పొలవరాగా టైం ఎంత అవుతుందండి మధ్యాహ్నం ఇక్కడ సమయంలో గాలుపు ఏమి గాలుపు అనగా రోహిణి కాంతులు మహాతల ఆదివారం నాడు వస్తుండగా ఆ వడగాలి చెవుల్లో కొడుతుండగా ఈనాడు ఇంట్లోంచి బయటికి రాని ఊర్లోంచి బయటికి రాని మహాతల లక్ష్మి వస్తుండగా ఆ వడగాలి చెవుల్లో కొడుతుండగా ఆ గాలికి మహాతలి కళ్ళు తిరిగిలా చూస్తున్నా ఈ గర్భవతుల శ్రీలక్ష్మి ముందుకొస్తుండగా వచ్చే బంగారు అలా నీబొడి మేకల మందులు పెడుతున్నాడు వాటిలో ఉన్నటువంటి పశువులు కూడా ఆ నోరు లేని గోవులు ఏ శ్రీలక్ష్మి నీ జన్మ కంటే మా జన్మ గొప్ప పశువు జన్మెత్తినా నీతికి నిలబడతాం అమ్మవారి బుట్టి మానవ జన్మెత్తి నువ్వు చేసిన పనులకు నీ మహమే చూడరాదని వాటి భాషల్లో అవి నవ్వుతున్నాయి తల్లి అలా అన్నం తెచ్చిన అన్నల చెంతగా రాగా అన్నలందరూ కూడా ఆ నర్సయ్య ఇంటే వద్దురా తమ్ములారా అన్నయ్యలారా
ಆಡವಾಡ ನರಸಯ್ಯ ಎಂತ ಏನ ಆಡಪಡಿಸು ತಿಳಿಸಿದೆಲ್ಲೂ ತಿಳಿಯದೇಸಿಂದು ಆಡಪಡಿಸು ನಿಂತ ಆಡಪಲ್ಲ ಸಂಪುಕೊಂಡಾವಾ ಪಾಪವು ಪಾಪವು ಸ್ತ್ರೀಚ ಮಹಾಪಾಪ ಅಡ್ಡೇಡ್ತಾ ಅಡ್ಡೇಡ್ತಾರ ಕೊಡಿ ನನಗ ಇವ್ರ ಎಕ್ಕಂಟೇ ಲಾಭ ಲೇದಿ ಅಲ್ಲಂತ ದೂರ ಭಾವ ದಕ್ಕ ಹೇಳಿ ಮಂಚಿ ಪಟ್ಟರವನ್ನ ಆದಾಗಾನೆ ಅನ್ನಯ್ಯಾರಾ ముందుగా అన్నం తినండి మీరు చేసిన వంట ఎలా ఉందో చెప్పమనగా అన్నంలో కూర్చోబెట్టి తల్లి ప్రేమ రాగలదు నాడు కృష్ణుడికి ఎలా పెట్టిందో సంబశివ వచ్చాడు వాడేమన్నా అన్నాడా వాడిని కూడా మంటలు లేస్తారని చెప్పి వారు కూడా ముగ్గురితో కలిసి ఇక చేయనుంది లేక అలా కలవగా మా చెల్లి మేమైతే చక్కగా నువ్వు చేసిన వంట బ్రహ్మాండం ఉంది ఋషిగా ఉన్నది ఋషిగా ఉన్నది అని చెప్పి అమ్మటో లేకుండా చెప్పి చక్కగా బ్రహ్మాండం భోజనం చేశాం ఇక తదుపరి అనగా అదిగో మన పొలంలో పత్తి మధ్య కూడా కొట్టేశాం దాన్ని ఇంకేయాలంటే ఎట్టేంత దొరికిపోతుంది కనుక దాని పైకి ఎక్కి ఉన్నావా అమ్మా ఎక్కి దాన్ని అనగదొక్కితే తదుపరి మేము సాయంకాలం ఉన్న పత్తి వేస్తాం వ్యక్తమనగా అన్నలు కన్ను అన్నలు మాయ మాటలు చెప్పి అల్లహారు ముద్దుగా చక్కగా మేము వలకపోతుండగా బంగారు తెల్ల లక్ష్మి అమ్మవారిని అలా చేతులతో పట్టుకుని మాయమాడతోటి అలా